ఎప్పుడు కోత కోసారండి ఇది? వారమైందా? రాసులు ఇంకా నీటిలో ఉంటున్నాయి. ఇంకా ఈ గాడ్ తీసి మళ్ళీ బయటికి తీయాలి. నిన్న లేపారంట? వెనక పడితే ఓకే, వెరీ గుడ్. ఓకే, నువ్వు వెనక రాకూడదు, వెళ్ళి మెదర్ రాక వెళ్ళి కడదా. రేపు వద్దామని చెప్దాం కలిసి. ఎలాగే పారా, అంత అంత స్లోగా యాత్ర. హలో కళ్ళం, ఏ తమ్ముడు, ఇవన్నీ స్వర్ణ ఇది ఇది కింద తప్పైపోద్ది. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెనువెంటనే ఆ రంగు మారినా మొలకెత్తినా లేక ఆయ వచ్చినా ఎటువంటి నిబంధనలు లేకుండా తేమ శాతం అనే నిబంధనను తొలగించి తనకు నచ్చినటువంటి మిల్లులో తనకు నచ్చిన చోట నచ్చిన సమయాన్ని అమ్ముకునేటువంటి విధంగా ఆ నిబంధనలన్నీ తొలగించాలి. ప్రభుత్వం వెనువెంటనే ఆ రైతాంగాన్ని ఆదుకోవాలి. అదేవిధంగా పడిపోయినటువంటి వరిచేలు ఏవైతే ఉన్నాయో అవి కోతకు కూడా పనికొచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే ఎకరానికి 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఉన్నారు. అంచేత ఆ రైతాంగాన్ని కూడా ఆదుకుని ఏదైతే ఆ ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏదైతే సక్రమంగా అధికారులు కూడా మళ్ళీ నిబంధనలు పెట్టండి అని ఆదేశాలు ఇవ్వకుండా మానవతా దృక్పథంతో ప్రతి రైతును కూడా ఆదుకోవాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి, ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఒక పక్కన వర్షం పడుతోంది, ఒక పక్కన ఉరుములు ఉరుగుతూ ఉన్నాయి, అయినప్పుడు కూడా రైతు ఇల్లు వదిలి కళ్ళాలకు వచ్చి మరి ఆ తడిసిపోతున్నటువంటి ధాన్యాన్ని కొంతమేరైనా రక్షించుకోవాలని పారా గుణపం పెట్టుకుని మరి ఆ నీటిలోనే ఆ వర్షంలోనే తడుతా మరి పనిచేస్తూ ఉన్నాడంటే ఆ రైతు కష్టాన్ని ప్రభుత్వం గుర్తించాలి, అతను న్యాయం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం.